నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సాయి శ్రీ అన్నపూర్ణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమ్యూనిటీ హైదరాబాద్. ఆద్యంతం భక్తి పరవశం శంషేర్ ఉత్సవం. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని శ్రీ హజరత్ సయ్యద్ షా మస్తాన్ వలీ 387వ ఉరుసు మహోత్సవంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన శంషేర్ వేడుక అత్యంత వైభవంగా ఆద్యంతం భక్తి పర్వసంతో సాగింది. స్వామివారు కుల మత వర్గ విభేదాలు లేకుండా భక్తుల హృదయాల్లో కొలువై ఉంటాడన్న నమ్మకాన్ని రుజువు చేస్తూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు. స్వామివారు ఎక్కడో మలబార్ దేశం నుండి ఇక్కడికొచ్చి చింతవనంలో కొలువై ఉండటానికి పెద్దలు ఒక కథ చెప్తుంటారు. ఊరు వాకిలిలో ఉన్న చావడిలో కురూపిగా వికృత రూపంలో ఉన్న స్వామివారిని ఊరు చేసే రెడ్డి అతనిని చింతవనంలో వదిలేయాలని తలారులను ఆజ్ఞాపించారు. పారు అతనిని చింతవనంలో వదిలిరాగా ఆ రోజు రాత్రి ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం కురిసిందట. ఆ వర్షానికి వంకలు వాగులు పొంగిపోర్లి గ్రామం బీభత్సంగా తయారైంది. అప్పుడు రెడ్డి, అయ్యో పాపం కురిపి అయిన ముసలివాణి చింతవనంలో వదిలిపెట్టాం కదా, అతను ఉన్నాడో లేదో చూసిరమ్మని తలారులను ఆజ్ఞాపించాడు. తలారులు వెళ్లి చూడగా కాళ్ళు చేతులు మొండెం చెల్లా చెదురుగా పడి ఉండటం చూసి రెడ్డికి ఉన్న విషయం విన్నవించారు. వెంటనే రెడ్డి అక్కడికి వెళ్లి చూడగా చింత చెట్టు కింద ఒక తేజ స్వరూపుడైన ముసలివాడు నమాజు చేస్తూ కనిపించాడు. అప్పుడు ఆ రెడ్డి ఆ మహాత్ముని దైవాంశ సంభూతుడుగా భావించి పూజలు చేయటం మొదలు పెట్టారు. కాలక్రమేణా హజరత్ సయ్యద్ షా జీవ సమాధి అయినట్లు పెద్దలు చెబుతుంటారు. ఇప్పటికీ రెడ్డి వంశీకుల ఇంట్లో నుంచి గంధం పూజ నిర్వహించటం ఆనవాయితీ. ఆనాడు స్వామివారిని తీసుకెళ్లి చింతవనంలో వదిలిపెట్టిన తలారులు స్వామివారికి దివిటీలు పట్టి భక్తుల కోరికలు అనుసరించి కొబ్బరి కాల్చటం అనాదిగా వస్తున్న ఆచారం. ఇలా స్వామివారి చరిత్ర పెద్దలు చెబుతుంటారు.